సంగీతం వచ్చా? ఆ వచ్చండి. లాఠీ ఎత్తిందంటే ఎదుటి వాడి చేత కీర్తనలు పాడిస్తుంది. జీతం 1800. నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో హెచ్సి అవుతుంది. ఆ పై సంవత్సరం గ్యారంటీగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. నో నో, నువ్వు పెళ్లి కూతురివి, లేవకూడదు. కూర్చో కూర్చో. ఏమిటి ఇంకా ఇంటర్వ్యూ సాగుతుంది? నా కనుక మీకు నచ్చిందా లేదా? నచ్చిందండి. మరైతే ఆలస్యం ఎందుకు? పత్రు గారు ముహూర్తం పెట్టండి. వచ్చావా అమ్మా? బార్ దగ్గరైనా బేరం దొరకపోద్ది అనుకున్నాను. ఇక్కడికి ఆడవాళ్ళు వస్తే ఇంకేం బేరం దొరుకుద్ది? నా గొట్టం నిన్ను కాదమ్మా, నన్ను నేను తిట్టుకుంటున్న పిచ్చెక్కి. నువ్వు తినమ్మా శుభ్రంగా ఏరి సరికాయలు కొట్టుకొని ఒలుచుకొని. ఏమైంది సార్? గుండెల్లో నొప్పిగా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా? మా ఇంటికి తీసుకెళ్ళి. టాబ్లెట్లు ఉన్నాయి. నేను చేసుకోవలసిన పిల్లని కానిస్టేబుల్ ఇచ్చి పెళ్లి జరిపించాడే నీ రామరాజు. అందుకని వాడు చేసుకోవలసిన నిన్ను నేను చూసుకుంటాను. అచ్చా, ఒరే బచ్చా, గేర్ మార్చి మార్చి రాయిలా తయారైందిరా ఈ హ్యాండ్. నేను రాణిని మాట్లాడుతున్నాను. హలో, రాజు, నాకు బంగ్లాలో కనక శవం ఉంది. వచ్చి రాజు,
అవుతోసిన కనెక్ట్ అవుంది. కనకను ఎవరు చెప్పారు? చెప్పు. నేను చెప్పను. నన్ను కొడుతున్నా, ఏమైపోతావో ఆలోచించుకో. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా. కాకి పట్టణకు ఆన్సర్ దొరకకపోతే రౌడీ కేటర్తో సమాధానం చెప్పించుకుంటాను. చెప్పు బే. ఇప్పుడు మా తమ్ముడు నరసింహం కొవ్వొత్తులు వస్తాడు. ఇదేంటి నా కొవ్వొత్తులు నవ్వుతున్నా? ఇదే నీ ఆఖరి పుట్టినరోజు కనుక. బద్మాష్. ఐపీసీ 302 ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మ వెక్కిస్తాను. నువ్వుండో. ఇక ఇన్స్పెక్టరా, హోమ్ మినిస్టర్ నేను ఇక్కడ ఉంటే ముందు నాకు సెల్యూట్ చేయాలని తెలియదు? తెలుసు సార్, కానీ మీరు ఒక గూండా పక్కన నిలబడ్డారు. సెల్యూట్ కొడితే మీకు కొట్టానో గూండాకి కొట్టానో తెలియదని. ఇదిగో నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమోని చిచి హోమోని అయినా కారణం ఏంటో చెప్పకుండా నా మనిషిని గూండా అంటావేంటి? ఇప్పుడే నరసింహాన్ని స్టేషన్ కి తీసుకెళ్తున్నాను. ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను. అగా, హోమ్ మినిస్టర్ ని నేను చెప్తున్నాను. నరసింహన్ వదిలే. వదలను. వదలకపోతే నీ ఇన్స్పెక్టర్ పదవి ఊడుద్ది. ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొనుక్కున్న పదవి కాదు, దమ్ముతో సంపాదించింది. ముందా కుర్రాన్ని కనుక వదిలిపెట్టకపోతే స్టేషన్కి వెళ్ళే లోపు నిన్ను సస్పెండ్ చేయించి అదే స్టేషన్ ముందు నీతో ఆ కుర్ర అమ్మిస్తా. అమాయకుండా పట్టుకుని చెడుగుడు ఆడుకుంటా. చెడుగుడు అమాయకుడా? అలా నీ కాగితం మీద రాసి సంతకం పెట్టండి, అతన్ని వదిలేస్తాను. అమ్మా, గమ్మత్తుగా నన్నే ఇరికిద్దామని చూస్తున్నావే, నేనెందుకు పెడతాను ఆ కుర్ర తిన్నోని? నేను ఆకులు బాకులు కలిపితున్నవాణ్ణి. నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి. ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మణ అయిపోతాను. శ్రీలంక రావణ బ్రహ్మ, త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో. అన్నయ్య, నా తమ్ముని వదలకపోతే నిన్ను ఏ గోండాలకి ఇక్కడ కుర్చీలు ఉండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి. నన్ను కూర్చోనివ్వవ, నువ్వు నిల్చోడానికి కూడా జాగా లేకుండా చేస్తా. మనతాడు కట్టిన మగాన్ని నేను, గాజులు తొడిగిన ఆడదాన్ని కాదు. నా పేరు బొబ్బర్లంక రామ్ బ్రహ్మం, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మణి. నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత కొడతాను. మూతి మీద కొట్టారంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను కాల్చి పారేస్తా. యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు ఐపీసీ 307 ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను. నీ తమ్ముడి కాళ్ళ చేతులు వెరకొట్టైనా నిజం చెప్పిస్తాను. నా తమ్ముడిని కొడతావా? నేను కొడితే నా చేతి లెవెల్ పడిపోతుంది. రామరాజే, ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నలబయ్యడానికి ఇన్స్పెక్టర్ రామరాజుగా వచ్చాడు. మిస్టర్ బొబ్బర్లంక రామ బ్రహ్మం. స్టేషన్ నీది కదా, నీ రెచ్చిపోకు. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా? రెడీ. ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీని రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? జగదామా, శరత్, సంగం, చెప్పు.
అమ్మ పలకదురా, నీ అన్నం ఎవరికడ? అన్నా నీ ఎవరు? నా తమ్ముని ఆడపిల్లలతో కొట్టిస్తావా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతి లాఠీలే వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి. ఓకే, ఢిల్లీ నుంచి లాయని పిలిపించి నా తమ్ముణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నీ ఎంత చూస్తాను. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పాడు. ఢిల్లీ వెళ్తావా, లాయర్లను పిలుస్తావా? నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన వాణ్ణి ఢిల్లీ కాదు ఫారెన్ నుంచి లాయర్లను పిలిపించినా బ్రతక నివ్వను.